శనార్తులు వీకెండ్ తీన్ వార్ వార్తలకు వెల్కమ్. మరియాల్టి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. సూపర్ వార్తున్రు పాటలు ఇంటే కొడతారు సప్పట్లు. ఈ స్కూల్ పిల్లలే అవసరం సార్లు కూడా చేస్తురు సాయం. 40 ఏళ్ల సంధి ఆకురలే పంట పంటకు లాభాలే. బిర్యానీ కున్నదో ఏటిఎం మద్రాస్ల చేసిన రుగ్గి ఉపాయం. వందే భారత్ నడుపుతున్న మహిళ మున్పు ఎవ్వరు నడపలే దేశంలా. ఎనకట ఎండాకాలం వచ్చిందంటే ఊర్లలకు కథలు చెప్పేటోళ్ళు వస్తుండిరి. ఒగ్గోళ్ళు, చిందోళ్ళు, కాకిపడగోళ్ళు, శారదగాళ్ళు, మందెచ్చులోళ్ళు ఇట్లా ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు వచ్చేది. ఆరంప దినాలుండి తీర్తీరు కథలు చెప్పేది. ఇక కథ చాలగాక ముందే ఊరోళ్ళంతా పోయి అడగూస్తునేది. గట్లనే ఎవలన్న కాలం చేస్తే దినాల నాడు కథ చెప్పించేది ఆడబిడ్డలు. కానీ ఇప్పుడు కథలు చెప్పించుకునేటోళ్ళే లేరు. అసొంటి కళాకారులు కత్తర్ నాకు ఛాన్స్ కొట్టేసిండ్రులా. ఎంత బాగున్నాదో గాని అనుకుంటా ఎంత ముద్దుగా రాగం తీస్తున్నారో కదా. ఇక ఈ పాట చూతి నుర్రి నడవనేటో ఇన్నట్టున్నది కదా. ఇన్నట్టే కాదు మనోళ్ళంతా చూసే ఉంటారు. అవు బలగం సినిమాల కొమరయ్యకు పీటకు పెట్టే కాడ పాట పాడింది గీ కళాకారులే. వరంగల్ జిల్లా దుగ్గొండిలు ఉంటారు. కాక పేరు మొగిలయ్య, అమ్మ పేరు కొమరమ్మ. బుడిగ జంగాలు, గదేనుల్ల శారదగాళ్ళు అంటారు. ఊరూరు తిరుక్కుంటా కథలు చెప్తారన్నట్టు. కాక తంబూర మీటుకుంటా తాళం వేస్తుంటే అమ్మ బుర్ర కొడుతుంది. అగో కథ చెప్తుంటే చుట్టుముట్టళ్ళు చేరి ఎంత ముద్దుగింటున్నారో. ఏమన్నా చెప్తున్నారా మరి? ఆ పాత్రకు కష్టం వస్తే ఇలా కంట్లకెళ్ళి నీళ్ళు వస్తాయి. ఏ తీర్థం పోయినా గాని అనా బిడ్డ అన్న తండ్రి తిరిగి రాడు నా బిడ్డ. అయితే కథలు చెప్పేటోళ్ళ కోసానికి గా సినిమా డైరెక్టర్ ఎనుకలాడుకుంటా మనోళ్ళ తానికి వచ్చిండ్రట. ఓ పాట పాడి వినిపించమంటే వినిపించిర్రు. ఇంత మంచిగా పాడుతుంటే ఇడిచిపెడతారా? తీసుకుపోయి సినిమాలో పాట పాడిచ్చిర్రు. సినిమా మంచిగా ఉంది, వీళ్ళ పాట ఇంకా సూపర్ ఉండుతోటి మస్తు ఫేమస్ అయ్యిర్రు. కానీ కాకకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయట. కథలు చెప్పించుకునేటోళ్ళు లేరా? చాలా తక్లీఫ్ అవుతుంది అనుకొస్తున్నాడు. సినిమాకి ఇంత ఆసరైనలకు మనం సూచింత ఆసర కావాలనని డైరెక్టర్ వేనన్నా ఇలా ఇంటికి పోయి ఇంత పైసా సాయం చేసి సన్మానం చేసి వచ్చిండు. లాస్ట్ ఇది మూడో తంతి. మూడో తంతి వరకు మా తాత విద్య, మా బాప విద్య, మా ఆ విద్యలనే జీవించను. ఇప్పటికీ నాతోని ఇది లాస్ట్ సారి. ఈదుల్లా మొగలయ్య కొమరమ్మ కథ. ఇక ఆఖరిలో ఇంకో పాట వాడు కాక మా వాళ్ళు వింటారట. అగరు గదేంకొచ్చాను పోరలకు చదువు చెప్తారు, ఆటలు ఆడిపిస్తారు, పాటలు పాడిపిస్తారు, డ్యాన్సులు, కరాటే సుతా నేర్పిస్తారు. అప్పుడప్పుడు టూర్లకు సుతా తీసుకుపోతారు. హాస్టళ్ళల్లో ఉండేటోళ్ళు అయితే మబ్బుల్నే లేచి స్టడీ అవర్లో కూర్చొని ఆ టెన్కర్ చేపి ఎక్సర్సైజులు చేసి తానాలు గీనాలు టిఫిన్లు గిఫిన్లు చేసి క్లాసులలో కురుకుడే. పగటిలి బువయాళ్ళ దాకా క్లాసు విని ఆ టెన్క మళ్ళొద్దాము పాటలు వింటారు. మాపటిలి జర్సేపు ఆడుకొని మళ్ళా ఒయిలు పడతారు. అంతే కదా, అంతటా ఇట్లనే ఉంటది ఒక గీడ తప్ప. ఈ షెల్లెమ్మలు తోటేరుతుంటే ఇల్లు కలుపు తీస్తున్నారు. అటాళ్ళు వంకాయలు తెంపుతుంటే ఇల్లు బెండకాయలు కోస్తున్నారు. బడికి పోకుండా కూలికి పోయిండ్రేమో అనుకునేరు. పంటలు వండిస్తున్నదే ఆళ్ళు. హౌ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఎస్టీ హాస్టల్ పిల్లలు ఇల్లంతా. హగో తీరుతీరు కూరగాయలు, ఆకుకూరలు వండిస్తున్నారు. ఇట్లా నపరిన్ని కూరగాయలు తెంపి ఇట్లా డబ్బలలో వస్తున్నారు. ఇక అన్ని తీసుకుపోయి వంటరలు ఇయ్యంగానే వాళ్ళు మంచిగా గడిగి కమ్మగా వండి పెడుతున్నారు. ఖాళీ జాగలా ఏదన్నా ఉపాయం చేయాలి.
చేయకపోయిండ్రని పెద్దాఫీసర్లంటే గీసారు ఎవసం ఆలోచన వేసిండట. అంత మంచిగానే ఉన్నది గాని ఊకే షేన్లనే ఉంటే పోరల చదువులు ఏం కావాలి అనేరు. ఖాళీ టైంలో అంటే సెలవైన సమయంలో ఇక్కడికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేస్తాము. కలుపు తీయడం కానీ లేక వాటర్ పోయడం. మా సార్ వాళ్ళు సేంద్రియ ఎరువులు తెస్తారు. బడికి సెలవు ఉన్నప్పుడు ఖాళీ టైంలోనే ఇట్లా తోటలకు వస్తారట. పిల్లలు సుత ఇష్టంగానే వేస్తారు పనులు. సారు ఎందుకు ఇట్లా అన్ని చేపిస్తున్నాడు, ఏమేమో చేపిస్తున్నాడు మాతోని అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొద్దిగా చూస్తే బాగా మంచి అనిపిస్తుంది. మా సార్ మా కోసమే చేపిస్తున్నాడు ఇంతగానం. మొదలు ఏంది మాకి గోస అనిపించిందట, కానీ సేంద్రియ ఎరువులతోని వ్యవసాయం ఎట్లా చేయాలనో నేర్పించిండ్రు మా సార్లు. రేపటి రోజు కొలువు రాకుంటే సొంతంగా వ్యవసాయం చేస్తాం అంటున్నది శెల్లెమ్మ. మేమే వ్యవసాయం చేస్తూ ఈ ఫుడ్ నే మేము తింటున్నాం కాబట్టి బాగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. బయట ఫుడ్ ఇంత మంచిగా కాదు గదన్నట్టు. మనం కష్టపడి వండించినది తింటే ఆ కిక్కే వేరుంటది. మరి మందులు మాకులు ఆడకం చెయ్యరు కాబట్టి మస్తు కమ్మగుంటాయట కూరగాయలకు. మా టీచర్లకు కానీ వాళ్ళకు కూడా ఇస్తాం. మా పక్క వాళ్ళు ఉన్నారు కదా, పక్క హాస్టల్ కదా, వాళ్ళకు కూడా మేము ఇస్తాం. ఇన్నారుల్లా హాస్టల్లా 260 మంది పిల్లలకు సరిపోంగా పక్కపొంటి హాస్టల్ కు సుత పంపిస్తారట కూరగాయలు. కానీ యాళ్లకు బడికి పోయినమా, పాఠాలు చెప్పినమా, జీతాలు తీసుకున్నామా అనుకోకుండా శెల్లెమ్మల కోసం గింత మంచి ఇకమతి చేసిన సార్లకు క్షణార్థి చెప్పాల్సిందే. ఓ చేతి లేదని ఇసుర పట్టుకొని ఇంకో చేత్తోని హ్యాండిల్ పట్టుకొని సైకిల్ దొక్కంగా చాలా మందిని చూసుంటాం. ముంగట వెనక మూటలు పెట్టుకొని నెత్తి మీద ఇంకో మూట పెట్టుకొని బండి నడిపేటోళ్ళని చూతా బగ్గనే చూసుంటారు. ఇక బైకుల మీద సర్కస్ ఫీట్లు చేసే పోరలకైతే లెక్కే లేదు. వాళ్ళందరూ సంబురానికో లేదంటే వెనక పట్టుకొని కూర్చుంటానికి ఎవ్వరు లేకనో అసొంటి ఇకమతులు చేస్తారు. కానీ గీ కాకని చూడుండ్రి, స్కూటీ మీద పోయే కాకను జర మంచిగా చూడురుల్లా, నెత్తి మీద బాటలు పెట్టుకొని పోతున్నాడు. ఏ పడిపోకుండా ప్లాస్టర్ తోని ఇట్లా అత్క పెట్టుకొని పోతుండేమో అనుకునేరు. అస్సలు కాదు, హగో మళ్ళా బాటలు నిండా సుతలేదు, సగమే ఉన్నది. అయినా గింత సుత దొనుకుతలేదు. అట్లానే నిమ్మలంగా పోతుండా అంటే 35 కిలోమీటర్ల రువ్వర్తోని ఉరుకుతుంది బండి. ఓష్ని బాటల్ నెత్తి మీద పెట్టుకొని అటు ఇటు దిక్కులు చూసుకుంటా ముచ్చట పెట్టుకుంటా పోతున్నాడు. గీదేముంది ఇక ఇప్పుడు చూడురి కాక చెలో కానియ్యి. వారెవ్వా బాటలు మూత తీసి దాని మీద కోడిగుడ్డు పెట్టిండు. చిన్నగా ఓనిచ్చుకుంటా రువ్వడి వెంచిండిగా. ఓష్ని బాటిల్ కదులుతలేదు, గుడ్డు కింద పడతలేదు. ఖమ్మంలో ఉండే కాక పేరు నరసింహరావు, ఆర్ఎంపీ డాక్టరేట. దినామిట్లా బాటల్లా పాలు దాని మీద గుడ్డు పెట్టుకొని రోడ్ ఎక్కుతాడు. జరసేపు తిరిగి ఇంటికి పోతాడు. 3 ఏళ్ల కంచి ఇదే కథ. మరి గిట్లా ఎందుకు తిరుగుతున్నావే, ఏదన్నా రికార్డు కొడదామని చేస్తున్నావా అని అడిగితే, పాల ప్యాకెట్లు మన జనాలు గేదె పాలు మరి కోడిగుడ్డు ఆడుగుడ్డు అవి తిని ఆరోగ్యంగా ఉండాలని నేను నా యొక్క కోరికతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. గదన్నట్టు ప్యాకెట్ పాలు తాగొద్దు, ఆవు పాలు బర్రె పాలు తాగాలి, గుడ్లు తినాలి, పబ్లిక్ అంతా ఆరోగ్యం కాపాడుకోవాలని ఎరక చేస్తుండన్నట్టు. హగో కాకను చూసి వీడియోలు గుజుతున్నారు తొవ్వ పంట పోయేటోళ్ళు. కానీ నెత్తి మీద బాటలు పెట్టుకుపోవడే గమ్మతంటే దాని మీద గుడ్డు నిలబెట్టుకొని పోవడే ఇంకా గమ్మతుంది పోర్రి. ఎండాకాలంలో ఇంటి ముంగటున్న యాప చెట్టు కిందనో చింత చెట్టు కిందనో మంచం మాల్చుకొని అట్లా ఒరిగితే నిమిషాలలో నిద్రలకు జారుకునేది. అమ్మలక్కలంతా నపరూపం చేసుకుంటా చెట్ల కింద ఉంటుండరి. ఇంట్లో ఉంటే ఒకటే ఉడకపోతాయి, మరి మళ్ళా తేటగాలి చల్లగొస్తుంటది. కానీ పట్టణాలలో ఉండేటోళ్లకు గా సవలతి ఉండదు. అదే ఇంట్లో సుతాగ్గా సొంటి వాతావరణం ఉంటే ఎట్లుంటది అంటే, ఇప్పుడు పొక్కదోడి నడి ఇంట్లో మొలకలు నాటమంటారా ఏంది కొంపదీసి అని అంటున్నారా. ఆస్తం లేదుల్లా, దానికున్నదో ఇకమతి. ఇల్లంతా బుడ్డ బుడ్డ మొలకలతోని ముద్దుకు కొడుతుంది కదా. ఇవాళ రేపు చాలా మంది ఇండ్ల మొలకలు పెంచుకుంటున్నారు. ఇండ్లేమున్నది అంటున్నారులే, ఒట్టొట్టి కాదు లో, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చే మొలకలు ఇవన్నీ బయట దేశాలకెళ్లి తెప్పించి మన హైదరాబాద్ లో ప్లాంటింగ్ పేరుతోని 2 బ్రాంచీలు పెట్టి నడిపిస్తున్నారు గీ అన్నోళ్ళు. సో ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల మనకు ఇన్ అండ్ అరౌండ్ ప్యూర్ ఎయిర్ ఉంటుందండి. నాసా కూడా వాళ్ళ ప్రాజెక్టులో గ్రీన్ ప్రాజెక్టులో 10 ప్లాంట్స్ని గుర్తించింది ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని.
సో అలాంటి ప్లాంట్స్ కూడా మేము ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. హగరట ఆక్సిజన్ ఇచ్చే మొలకలు అమెరికా నాసా వాళ్ళు గుర్తించిన మొలకలతో పాటు ఏరే మొలకలు సుతా ఉన్నాయట. మామూలు పూల మొలకలకు ఇవిటికి తేడా ఏందంటే అవి ఎండపొడ దాకకపోతే అటిగనే వాడిపోతాయి. కానీ ఇవట్ల కాదు, అయినా పుసుకున ఎటమటమైతే ఏంది పరిస్థితి అంటారేమో. ప్లాంట్ మెయింటెనెన్స్ ఎలా కావాలా, దానికి సాయిల్ ఎలా మెయింటైన్ చేయాలా, న్యూట్రియన్స్ ఎలా ఇవ్వాలా, మైక్రో న్యూట్రియన్స్ ఎలా ఇవ్వాలా, లీఫ్ కటింగ్ ఎప్పుడు చేయాలా, ప్రూనింగ్ ఎప్పుడు చేయాలా, వాటరింగ్ ఎప్పుడు చేయాలనే ప్రతి ఒక్క చిన్న చిన్న బేసిక్స్ అనేది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎట్లా పెంచాలి, ఏమేయాలి, మట్టి ఎంత ఉండాలి, అన్ని వివరాలు చెప్తారట. ఈ మొలకలు ఇంట్లోనే అనుకోనరి, ఇంట్లో గాలి తేటగబుడే కాదు, చూస్తానికి సుతా ముద్దుగుంటది. ఫోలియేజ్ మొలకలు అంటారు, తీర్తీర్ డిజైన్లలో ఉంటాయి ఆకులు. ఇక ఇవేమో పేపరోమియా మొలకలు, అర్రల గింత సుతా వేడి లేకుండా మొత్తం ఇక్కుకుంటాయట. గందుకే రేడియేటర్ మొలకలు అంటారు వీటిని. అమెరికాలో దొరుకుతాయి, అట్లాని రేటు పిరం ఉంటది అనుకునేరు. 400 నుంచి చాలైతది, ఇంకా కొంచెం పెద్ద కావాలంటే రేటు పెరుగుతుంటది. అట్లా 500 నుంచి 5 లక్షల దాకా సుతా ఉంటాయట. ఓ ఇట్లా తీర్తీర్ మొలకలున్నాయి, గవన్నిటి గురించి చెప్తానికి టైం చాలదు గాని అక్కడున్నోళ్ళు బంజారాయిల్స్ గచ్చిబౌలిలో ఉన్న గీ నర్సరీకి ఓన్రి మరి. స్వామి కోరుకున్నదైతే నీ కొండకు నడుచుకుంటూ వస్తా. దేవుడా నాకు ఈ తాప కన్నా కొలువు వస్తే నీకు 101 కొబ్బరికాయలు కొడతా. స్వామి నా కొడుకు మంచి సంబంధం కుదిరితే నీకు అభిషేకం చేపిస్తా. అమ్మా నాకు కొడుకో బిడ్డనో ఉడితే తలనీలాలు ఇస్తా. ఇగో ఇట్లా మొక్కుకుంటారు భక్తులు. ఇక ఆ పనులన్నీ అయిన వాళ్ళు పోయి మొక్కులు తీసుకుంటారు. అట్లనే మొక్కులు నా లేకున్నా సుతా గుల్లబాట పట్టేటోళ్ళు ఉంటారు. గీళ్ళు సుతా గసంటోళ్ళే. ఈ మనిషి ఎందిరో గింత పొడుగున్నాడు అని పరేషాన్ అవుతుండ్రా. అట్లనే మంచిగా చూడుర్రి, కాళ్లకు కట్టలు కట్టుకుని నడుస్తున్నాడు అన్న. పెద్ద పెద్ద జంగలే వేస్తున్నాడు గాని తిప్పలైతున్నట్టున్నది. ఏదో సంబురానికి నడుస్తలేడుల్లో, దేవుని దర్శనానికి పోతున్నాడు. ఏ 1 2 కిలోమీటర్లు ఉంటదేమో గుడికి అని అనుకునేరు. 680 కిలోమీటర్ల దూరం ఉంటది. మరి మనోళ్ళు వచ్చేది కర్ణాటక నుంచి, పోయేది శ్రీశైలానికి. ప్రతి 7 ఉగాదికి ఇట్లా కర్ణాటక నుంచి పాదయాత్ర చేసుకుంటూ పోతూ ఉంటారు చాలా మంది. అందరు లేకపోతే ఏముంటది అని అనుకున్నాడో ఏమో అన్న. దోస్తును ఎంటేసుకొని ఇట్లా కట్టల మీద నడుచుకుంటా పోయిండు. అగో కాళ్లకు కట్టలకు బందోబస్తు పట్టి కట్టిండు జారకుండా. ఇక ఇద్దరు కూడి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా అడుగులు అడుగేస్తున్నారు. తో వెంట వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మనోళ్లను పరేషాన్ గా చూస్తుండొచ్చు. పో ఎవలి మొక్కులు ఆళ్ళయి, ఎవల నమ్మికలు ఆళ్ళయి. కానీ 100 కిలోమీటర్లు ఇంత తిప్పల వడుకుంటా పోతున్నాడంటే అన్నకు మల్లన్న మీదున్న భక్తి అసోంటిది మరి. ఈ షెడగొట్టు ఆనలొచ్చి పంటలన్నీ నాశనం చేసి పాడైనాయి. పెద్ద పెద్ద రాళ్ళు పడే వరకు అక్కర్ రాకుండా అయినాయి పంటలన్నీ. రైతన్నలకి ఎప్పుడు ఏదో తిప్పల ఉండనే ఉంటది. అసలుకే పండిన పంటలకు ధరలు లేక తిప్పలైతుంటది. నాడుమిట్లా ఆనలు పురుగులతోటి ఇంకింత లోపటికే అవుతుంటాడు. కానీ ఒకేడు పంట పోయినా ఇంకో పంటల లాభం వస్తాయి అన్న గ్యారంటీ ఉండదు. కానీ గీళ్లకు గా తిప్పలే ఉండదు. ఎందుకంటే వాళ్ళు పండించే పంటలు అసొంటి మళ్ళా. పాలకూర, చుక్కకూర, తోటకూర, మెంతకూర, బచ్చలకూర, కొత్తిమీర, పుదీనా, అది ఇది అని ఏం లేదు. ఇడలేని ఆకుకూరే లేదు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలా పాత ఊరి నడిబొడ్డున పండిస్తున్నారు ఈ పంటలన్నీ. అగో ఎటు చూసినా ఆకుకూరల తోటలే. ఇటు అన్న బుడ్డ కల్టివేటర్ తోని దున్నుతున్నాడు. ఈ అన్న నీళ్లు వారిస్తున్నాడు. ఇక వీళ్ళు ఆకుకూరలు దెంపి కట్టలు కడుతున్నారు. కట్టలన్నీ జమ చేసి ఇట్లా మూట కట్టుకుని వెళ్లిపోతానే ఉన్నాడు. మళ్ళా వ్యవసాయమంతా ఎనకటి సేంద్రియ పద్ధతిలోనే నడుస్తున్నదుల్లో. నిన్న అయ్యాలటి సంధి కాదు, ఇలా తాతల కాలం నుంచి సుతా ఆకుకూరలే పండిస్తున్నారు. మరి ఏరే ఆకుకూరలు ఎందుకు వండియరే అని అడిగితే, వరి గురించి కంపేర్ చేస్తే 6 మంత్స్ ఒకసారి లాస్ అయితే 6 మంత్స్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇదైతే ఒక 15 డేస్ లాస్ అయినా మళ్ళీ ఇంకో 15 డేస్ లో ఇన్కమ్ ఉంటది గదన్నట్టు. వరి వేస్తే నష్టం వచ్చింది అనుకోనరి, 6 నెలల కష్టమంతా ఉతకతే అవుతుంది. అదే ఆకుకూరలు అయితే ఆనలకు ఆగమైన నెలకో పంట వస్తుంది కాబట్టి 1 నెల పోయినా ఇంకో నెల కవర్ చేయొచ్చునట. నేను హోల్సేల్ చేస్తా, రిటైల్ చేస్తా, మార్కెట్ కి వేస్తా, తిరిగి అమ్ముతా, మార్కెట్ లో పోయి అమ్ముతా, అందరికి బీరగాన్లకు కూడా చేస్తా.
అగనట ఊర్లు తిరిగి అమ్ముతారట, మార్కెట్లకు పంపుతారట, హోల్సేల్ లా అమ్ముతారట, షేన్ కాడికి వస్తే ఆడసుత కట్టల లెక్కనే అమ్ముతారట. తోటకూర కట్టకు 10 రూపాయలు, కొత్తిమీర కట్టకు 30 రూపాయలు. అన్ని ఖర్చులు ఓను ఇంతంత మిగులుడే ఉంటది, గాని నష్టమన్న ముచ్చటే ఉండదట. ఊకూకే వరి పత్తి మిర్చి వేసి నెత్తికి చేతులు పెట్టే కంటే గిసోటి ఉపాయం చేసిండంటే రైతన్నలకు జరంత ఫైదా అవుతుండొచ్చు. ఆలోచన చెయ్యుర్రే మరి. ఎప్పుడంటే అప్పుడు బ్యాంకులు తెరిచి ఉండే కాబట్టి కస్టమర్లకు తిప్పలు కావొద్దని ఏటీఎం సెంటర్లు తెరిచినాయి బ్యాంకులు. ఆ వచ్చినాక ఎప్పుడంటే అప్పుడు ఏటీఎంలకు పోవచ్చు, పైసలు తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా సెల్ ఫోన్ నుంచే తీసుకుంటున్నారు అనుకోండి. అట్లనే వాటర్ ఏటీఎంలు సుతా వచ్చినాయి. 2 రూపాయలు 5 రూపాయల బిల్లలో వేస్తే బాటలు క్యాను నింపుకొని పోవచ్చు. గీసొంటి మనీ ఏటీఎంలు వాటర్ ఏటీఎంలు బొచ్చెడు చూసింటారు, కానీ గీదైతే ఏడ చూసింటారుల్లా. అన్న ఏటీఎంల పైసలు రాజేస్తానికి రాలేదుల్లో, బిర్యానీ కొంటానికి వచ్చిండు. అగో ఏటీఎంల బిర్యానీ ఎట్లా కొంటాడు అంటారా? చూడురి మీరే, మొదలు ఇట్లా ఏం కావాలనో సెలెక్ట్ చేసుకున్నాడు, క్యూఆర్ కోడ్ రాగానే స్కాన్ చేసి డబ్బులు కట్టిండు. ఓ 3 నిమిషాలు రెడీ అవుతుందని ఇట్లా టైమర్ చూపిస్తుంది. ఇక టైం కాగానే మీ బిర్యానీ వచ్చిందని వడంగానే కిందున్న తలుపు తీసిండు అన్న. గరం గరం బిర్యానీ వచ్చున్నది. హావ్ బిర్యానీ ఏటీఎం ఏది? మద్రాస్ లా బాయ్ బీటు కళ్యాణ్ అనే హోటల్ వాళ్ళు చేసిండ్రు గీకమతి. దేశంలోనే ఇంకేడ లేదు లో, ఇదే మొదటిది. అగో ఒకళ్ళు ఎనకొకళ్ళు వస్తున్నారు, ఏం కావాలనో ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు, బిల్లు కట్టేస్తున్నారు, బిర్యానీ డబ్బరా అంగనే తీసుకుని వెళ్ళిపోతున్నారు. హోటల్ కు పోయి ఏటింగ్ చేయాల్సిన పని లేకుండా ఎంతసేపు వస్తుందా రాదా అని వెయిటర్లతో లొల్లి లేకుండా మంచిగుంది ఇకమతి అని మస్తు తారీఫ్ చేస్తున్నారు అంతా. ఇక కొత్త కొత్త కాబట్టి మంచి ఆఫర్స్ తా పెట్టిండ్రు. ఇట్లా సెల్ఫీ పాయింట్ పెట్టిరు హోటల్ ముంగట. మొదలు గీ డబ్బాల నిల్చొని బిర్యానీ పట్టుకొని సెల్ఫీ దిగాలి. అటు ఇంకా హోటల్ సోషల్ మీడియా అకౌంట్ ను ఫాలో కావాలి. ఇండియాలో తొలుత మనుషులు లేని బిర్యానీ ఏటీఎం అని ట్యాగ్ చేసి వాళ్ళ ఫేస్బుక్ లను ఇన్స్టాగ్రామ్ లను అంటబెట్టాలి. ఇక ఆరాన్ కోపాని డ్రా తీసి గెలిచిన వాళ్లకు 5,000 రూపాయలు ఇస్తారన్నట్టు. ఇక 4 కౌంటర్లు పెట్టి 4 మిషన్లు పెట్టిరు ఇప్పటికైతే. అగో అన్నలు వస్తున్నారు, ఎవరికేం కావాలనో నిమిషాలనే తీసుకొని పోతున్నారు. అదిరిపోయింది కదా ఐడియా, ఇప్పుడిప్పుడే చాలైంది కాబట్టి ఇంకా కొన్ని వద్దు లాగితే మన తానికి సుత వస్తుండొచ్చు తీరి. సోమవారం కూరగాయల అంగడి, మంగళవారం హరేక్ మాల అంగడి, బుధవారం గొర్రెల అంగడి, బేస్తారం పసుల అంగడి, ఇట్లా ఆరానికో అంగడి అయితుంటది ఊర్లో పొంట. ఈ నడుమ బైకులకు సుతా అంగడి పెట్టి అమ్ముడు కొనుడు చేస్తున్నారు. ఎవ్వలకి ఏ వస్తువులు కావాలనంటే ఆ వారం సాగే అంగళ్ళకు పోయి కొనుకొచ్చుకుంటారు. అట్లనే ఓ తాన ఓ అంగడి అయితుందుల్లా. మరి ఆడ ఏం అమ్ముతున్నారు, ఏం కొంటుర్రో చూడాలే కదా, పోదాం పాండ్రి. అన్నలు సరుకులు కొనుక్కోటానికి గాడిదలు పట్టుకొని అంగడికి వచ్చిండ్రేమో అనుకునేరు. వచ్చిందే గాడిదల అంగడికి. హౌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శీతలధామ్ కడధామ్ అనే ఏరియాలో 17 ఓ జాతరలా ఇట్లా గాడిదల అంగడి నడుస్తుందట. అట్లాని చుట్టుపక్కల జిల్లాల నుంచే వస్తాయనుకునేరు. పంజాబు హర్యానా బీహార్ రాష్ట్రాల నుంచి గాడిదలు తీసుకొచ్చి కొనుడు అమ్ముడు చేస్తారు. ఏం తక్కువ 1000 మీదనే గాడిదల బేరం నడుస్తుందట. హగో వేలం పాట నడుస్తూనే ఉంది. ఒక్క గాడిదలే కాదు లో, గుర్రాలు సుతా దొరుకుతాయి. ఇక అంగట్లా గాడిదలను సింగారిస్తానికి అక్కెరొచ్చే వస్తువులు అటు దానగిట్ల దొరుకుతుందట. ఒక్కొక్క గాడిద 5,000 నుంచి 50,000 దాకా వలుకుతుందట. ఈ తాపకు మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, రాజస్థాన్ నుంచి బగ్గ గాడిదలు వచ్చినాయట. ఇక ఎవ్వరికి నచ్చింది వాళ్ళు రేటు మాట్లాడుకొని తీసుకోబోతున్నారు. దేశంలా గాడిదల అంగళ్ళు జరిగేది 2-3 దిక్కుల. అట్లా యూపీలో జరిగే ఈ అంగడే చాలా పెద్ద అంగడట. గందుకే మన తాను నుంచి సుత పోయి గాడిదలు కొనుక్కొచ్చుకొని ఫామ్లు నడుపుతున్నారు. గొర్రెలు మేకలు పసలంగళ్ళు ఎప్పుడు చూసేదేనాయే, గాడిదల అంగడి ఎప్పుడో ఒక పారి నడుస్తుంది కాబట్టి మల్లో మల్క మంచిగా చూడుర్రి. ఏ ఆడోళ్ళు గాళ్ళకేం తెలుసు అనే రోజులు పోయినాయి. మొగోళ్లతోని సమానంగా గట్టిగా మాట్లాడితే ఇంకింత ఎక్కువ చేస్తామని రుజువు చేసి చూపిస్తున్నారు మా అక్కలు. స్కూటీ నడపమంటేనే వణుక్కుంటా నడిపే కాంచేలి ఏకంగా విమానాలు నడిపే రేంజ్కి పోయినరు. ఆటలల్లా పాటలల్లా అన్నిట్లా అక్కలు రువ్వడి గురుకుతుంటే ఒక అక్క మాత్రం రువ్వడి గురికిస్తుంది. ఇంతకు ఉరికిచ్చేది ఏంటిదంటే
మంచిగా చూడురి, రైలును ఉరికిస్తున్నది అక్కనే. చాలా మందికి అక్క గురించి తెలియకుండొచ్చు. 30 ఏండ్ల కిందనే దేశంలో రైలు నడిపిన ఫస్ట్ మహిళ అని రికార్డు కొట్టేసింది. ఇగిప్పుడు మొన్న సెంటరోలో తెచ్చిన వందే భారత్ రైలు నడిపిన ఫస్ట్ మహిళ సుత అక్కనే. హగో కొండలు గుట్టల నడిమిట్లకెళ్ళి ఎట్లా దంచుతుందో, అసలే కొత్త ట్రాక్ అట. దాని మీద నడపాలంటే మస్తు తిప్పలైతదట. అసుంటిది అక్క అల్కగా పోతుంది. దేశంలోనే కాదు, ఆసియాలనే జరంత రువ్వడి గురికే సెమీ హై స్పీడ్ ట్రైన్ నడిపిన ఫస్ట్ మహిళ సుత అక్కేనట. మొన్న సోలాపూర్ నుంచి బొంబాయికి వందే భారత్ రైలు చాలు చేస్తే అక్కే నడుపుకుంటా పోయి గి రికార్డు కొట్టిందన్నట్టు. పేరు సురేఖ యాదవ్. వందే భారత్ రైలు చూడురి, సురేఖ ఎట్లుర్కిస్తున్నదో అని రైల్వే శాఖ వాళ్ళు వీడియోను పిట్టగుట్ల గిడిచిర్రు. అంతేకాదు, ప్రధాని మోడీ సార్ సుత మహిళా శక్తికి ఇదే రూపిడి అనుకుంటా రాసుకొచ్చిండు ట్విట్టర్ లా. సెమీ స్పీడ్ కాదు, హై స్పీడ్ అయినా రాకెట్ స్పీడ్ రైలు అయినా ఆడోళ్ళు తలుచుకుంటే అల్కగా నడుపుతారని సురేఖక్క మల్లోపారి దునియాకు ఎరకేసిందన్నట్టు. చిన్నప్పుడు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే కుంటుకుంటా కుంటుకుంటా ఇంటికి పోతే అమ్మ పిన్ని స్వెట్టి తీసి ఉప్పు పెట్టి కాపేది. నొప్పి తెలవకుంటుంటానికి జీడిగింజలకెళ్ళి పిన్నీస్తోని ఇంతంత రసం తీసి పూసేది. అట్లనే కాలు రెక్కలు గుంజినా, మెడనరాలు గుంజినా, మోకాళ్ళ నొప్పులైనా జీడిగింజలే రాసుకుంటారు వెనకటోళ్ళు. అన్ని నొప్పులకు ఒకటే మందు లెక్క పనిచేసేది. అయితే అక్క కొడుతున్నది చింత పండు కాదు, ఈడ ఆరబోసినవి చింత గింజలు కాదు. మంచిగా చూడు జీడిగింజలు, ఇవన్నీ మహారాష్ట్ర వాసిం జిల్లాలు ఇట్లా జీడిగింజలు ఏరుకొచ్చి వీటిని బలగొట్టి నూనెలు తయారు చేస్తుంటారు. జీడిగింజలు అంటే మందు లెక్క మంచిగా పనిచేస్తాయి. కాళ్లకు మెడలకు రాసుకుంటే దెబ్బ కటే పోతుంది నొప్పి అంతా. అయితే ఎంత పెట్టుకోవాలనో అంతే పెట్టుకోవాలి. అంతకు మించి గింత అంత ఎక్కువ రుద్దుకున్నా పేద పుండు అవుతుంది. ఆగో గందికే అక్కలు చూడు చేతులకు ఆడికెళ్ళి ఈడి దాకుండే గ్లౌజులు వేసుకొని కొడుతున్నారు గింజలు. అయితే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ముఖం మీద రెక్కల మీద జిల్లుతుంటది జీడిగింజల రసం. పెయ్యి మీద ఏడబడ్డ మరకలవుడు పక్క. ఈ అక్కలకు సుత ముఖం మీద పడి మచ్చలవుతున్నాయట. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలని అమ్మ నాయనలది చిన్న రంది కాదు, ఊకూక పానాలు ఖరాబ్ అవుతుంటాయట. గంత రిస్క్ తీసుకొని చేస్తే వచ్చేది కూడా అంత అంతేనట. సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి అని కోరుతున్నారు అక్కలు. జీడిగింజలు కొడుతుంటే రసం కంట్ల పడి నిద్ర సుత పట్టదట. ఈ గింజలను కొడుతూనే పొయ్యి మీద కుండలకి నన్ను గింజలు వచ్చేది. అన్ని నొప్పులను గుంజుకునే జీడిగింజలు ఇలా బతుకులను మాత్రం సలుపుతున్నాయి అన్నట్టు. ఇక ఇయాల్టి వీకెండ్ సినిమా వార్తలు ఉంటమల్లా. నమస్తే.